మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు ఇంతలోనే యువతికి కరోనా సోకింది పరిస్థితి విషమించి వెంటిలేటర్ పై వైద్యం చేయించారు దీంతో ఐసీయులోనే యువతికి ధైర్యం చెబుతూ యువకుడు తాళి కట్టాడు కరోనా ఈ మహమ్మారి ఎన్నో జీవితాల్ని తీసుకుంది అనేక కుటుంబాల్ని విషాదంలో నెట్టింది పిల్లల్ని తల్లిదండ్రుల్ని వేరు చేసింది కొందరికి కడుపు కోతని మిగిల్చింది మరికొందరిని నా అన్నవారు లేకుండా అనాథలుగా చేసింది తాజాగా సంగారెడ్డి జిల్లాలో కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాల్సిన యువతిని కరోనా తన కూరల్లో బంధించింది ఇరవై ఏడేళ్లకే నిండు నూరేళ్లు నిండేలా చేసింది వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన ఇరవై ఏడేళ్ల యువతి ఎన్నో కళలు కంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడిని ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలనుకుంది అంతలోనే ఆమెకు కరోనా సోకింది దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు మూడేళ్లుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు కూడా ఆమెకు ఎంతో ధైర్యం చెబుతూ బతికించుకునే ప్రయత్నం చేశాడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు దీంతో డాక్టర్ల అనుమతితో యువకుడు వెంటిలేటర్ పై చికిత్సలో ఉన్న యువతితో మాట్లాడాడు కరోనాని ఎదుర్కొని నువ్వు క్షేమంగా ఇంటికొస్తావు అందరూ మెచ్చేలా మనం మంచి దంపతులుగా బతుకుదాం అంటూ భరోసా ఇచ్చాడు ఆ క్షణమే ఆస్పత్రి బెడ్ మీద ఉన్న యువతి మెడలో తాళికట్టి నేను నీ భర్తను నిన్ను కాపాడుకుంటా అంటూ ధైర్యాన్ని ఇచ్చాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు ఆమెకు ధైర్యం నూరిపోశాడు కానీ విధి వారితో ఆటాడింది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగా ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యుతో పోరాడి ఇటీవల కన్ను మూసింది ఆమె సోదరుడు ప్రేమించిన యువకుడే దగ్గరుండి యువతి అంత్యక్రియలు నిర్వహించారు ఆమె మరణించిన విషయం మాత్రం తల్లిదండ్రులకు తెలియదు